జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు పార్టీలో క్రియాశీలక సభ్యులతో ఆయన చర్చించిన సందర్భంలో కొన్ని అంశాలు చర్చకు వచ్చినప్పుడు కొందరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఈ కీలక వ్యాఖ్యలు వెనక అసలు ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే చాలామంది పార్టీలోనే ఉంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు అంటే పార్టీ నాయకుల్ని విమర్శించడం అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వచ్చిందంట దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు క్రియాశీలక సభ్యులతో జరిగిన మీటింగ్లో పదే దీన్ని ప్రస్తావించి పదే పదే ప్రస్తావించి పార్టీలో ఎవరైనా ఉండాలి అని అనుకుంటే క్రమశిక్షణతో ఉండాలి నాయకుల మీద విమర్శలు చేసి అనవసరంగా బజారున పడద్దు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంట జనసేన పార్టీతో సంబంధం లేకుండా వేర్వేరు ప్లాట్ఫామ్స్ పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెగేసి చెప్పేశారంట అలాంటి వారికి జనసేన నాయకులు ఎవరు మద్దతు తెలపకూడదు అని చెప్పారంట అంటే ఇక్కడ ఇదే పాయింట్ ఇప్పుడు రేజ్ అవుతుంది జనసేన పార్టీతో సంబంధం లేకుండా వేరు వేరు ప్లాట్ఫామ్స్ పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాము అంటే కుదరదు అటువంటి వాళ్ళకు జనసేన నాయకులు ఎవరు మద్దతు ఇవ్వరు అంటే ఇక్కడ చాలా క్లియర్గా రాపాకను ఉద్దేశించి కామెంట్ చేశారా అనేది తెర మీదకి వస్తుంది ఒకవేళ పార్టీ నుంచి ఇటువంటి వాళ్ళు అవసరం లేదు వెళ్ళిపోండి అంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోమనా లేదంటే మేము సస్పెండ్ చెయ్యము అనా గతంలోనే టాపిక్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు రాపా కొద్ది రోజులుగా సైలెంట్గా ఉంటున్నారు జనసేనలో ఎటువంటి యాక్టివిటీలో కూడా ఆయన ఇన్వాల్వ్ కావట్లేదు పూర్తిగా ఆయన అధికార పార్టీ మనిషిగా మారిపోయారు కానీ ఆయన మాత్రం రికార్డ్స్లో జనసేన ఎమ్మెల్యే కానీ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు క్రియాశీలక సభ్యులతో జరిపిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అది ఎమ్మెల్యే రాపాకను ఉద్దేశించి మాట్లాడారా లేదా అనే దాని మీద ఇప్పుడు కొన్ని చర్చలు అయితే మొదలయ్యాయి ఇదే నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఇండైరెక్ట్గా రాపాక పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయితే ఉన్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి